హాయ్ అండి, ఈరోజు మనం సాయి ఆయుష్ ఆయుర్వేద హాస్పిటల్కి వచ్చాము. ఇప్పుడు ప్రతి ఒక్కరికి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ గురించి, స్టమక్ ఎలా క్లీనింగ్ గా ఉంచుకోవాలని, ఆయుర్వేదంలో ఏమైనా పద్ధతులు ఉన్నాయేమో మనం డాక్టర్ రష్ణి మేడం అడిగి తెలుసుకుందామండి. హాయ్ మ్యామ్. హాయ్ అండి. మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని క్లీన్ గా ఉంచుకోవాలి, హెల్దీగా ఉంచుకోవాలి. సో ఎప్పుడైతే మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది హెల్దీగా ఉంటుందో మన ఓవరాల్ బాడీ అబ్జార్ప్షన్ అనేది బాగుంటుంది. ఇప్పుడు అందరూ జంక్ బయట ఫుడ్స్, స్వీట్స్ ఆర్ ఎక్సెస్ సోర్ ఐటమ్స్ అన్ని కూడా తగ్గించాలి. మనం వీలైనంత ఎక్కువగా హాట్ వాటర్ తీసుకుంటూ ఉండాలి. సో దట్ మన మోషన్ అనేది ఫ్రీగా అవుతూ ఉంటుంది. మనకి సాధారణంగా ఇంట్లో ఉండే పదార్థాలే లైక్ అల్లం కషాయం తీసుకోవటం, అల్లాన్ని మన ఫుడ్ లో ఇంక్లూడ్ చేసుకోవటం, లైక్ మన త్రిదోషాస్ ని బ్యాలెన్స్ చేసే ఫుడ్ కట్టె పొంగలి. సో దట్ ఈస్ చాలా హెల్దీ ఫుడ్ అనమాట. మనం ఇప్పుడు ఏమైనా గ్యాస్ట్రిక్ అలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు జస్ట్ వేడివేడిగా పొంగలి తిన్నా కొంతవరకు మీకు ఉపశమనం అనేది ఉంటుంది. అండ్ ఇంకొకటి కర్రీ లీవ్స్, కరివేపాకు ప్రతి ఇంట్లో మనం వాడుకునేవి. ఇన్కంపాటిబుల్ ఫుడ్స్, విరుద్ధాహార అంటూ ఉంటారు కదా, అలాంటి ఫుడ్స్ తీసుకోకూడదు. బట్ మనం తీసుకునే ప్రతి ఫుడ్లో కరివేపాకు ఉండటం వల్ల ఏంటి అంటే డైజెస్ట్ చేయడానికి కరివేపాకు చాలా హెల్ప్ చేస్తుంది. అట్ ఎ టైమ్ ఇట్ జస్ట్ క్లెన్సెస్ అవర్ ఫుడ్ అండ్ డైజెస్టివ్ ట్రాక్ట్. అండ్ ఇవి మాత్రమే కాకుండా మనకి ఆయుర్వేదిక్లో ఇంకొక స్పెషల్ ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. దట్ ఈస్ నథింగ్ బట్ విరేచన అనమాట.